ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిథున రాసి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు పది విషయంలోనూ బతి కోణంలోనూ మీరు ఊహించింది జరుగుతుంది మీ ఎక్స్పెక్టేషన్స్ మీ ఊహాగానాలు మీ వ్యూహము ఇవే రిజర్వ్ అవుతాయి అవే ఫలిస్తాయి ప్రతి విషయంలోనూ బతికోవడంలోనూ మీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని నిలబెట్టుకోవాలనేటువంటి తాపత్రయంతో కష్టపడతారు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోకూడదని గట్టిగా నిశ్చయించుకుంటారు ఎవరితో ఎలాంటి అవసరాలు ఉన్నా సరే ఒక లిమిట్ దాటి ఎదుటి వాళ్ళని బదివలు అనకూడదు అని నిర్ణయం తీసుకుంటారు అదే కోణంలో మీరు అనుకున్నటువంటి పూజా కార్యక్రమాలు విజయవంతంగా చక్కగా పూర్తి చేయగలుగుతారు వివాహ శుభకార్యాలు పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు సగ్గుర నిర్మాణం అనేటువంటి కళ ఇవన్నీ నెరవేరుతాయి ఈపాటికే ఉన్న ఉన్నవాడికి వేరే రకమైన స్థిరాస్తి లభిస్తుంది కోర్టు తీర్పులు అమలుకు రోచుకోవు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు ఆత్మస్థైర్యంతో పోరాటం కొనసాగిస్తారు అనుకూల బాధాలు సాధించే వరకు ఇదే విధంగా చేయాలనుకుంటారు ఉన్నటువంటి పదవితోటి పది పదికి బేల్ చేసి అందరిలో పేరు తెచ్చుకోవాలని చెప్పి భావిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనో మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు అదే కోణంలో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలంటే ఏం చేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుందనే దాని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు అమలు చేస్తారు తద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు మీ శత్రువర్గం గురించి ఎక్కువగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు పాడిందే పాడరా అనేటువంటి సామర్థ్యం లాగా మీరు ఏ పని చేసినా కానీ వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు మీ కుటుంబాన్ని విమర్శిస్తారు మిమ్మల్ని విమర్శిస్తారు మీ స్నేహితులు విమర్శిస్తారు వాళ్ళందరినీ విమర్శిస్తారు వాళ్ళని ఎవరైనా విమర్శిస్తే మాత్రం గయ్య పనులు వాళ్ళ చేతిలో ఉండే ఆయుధాలు వాళ్ళకున్నాయి అందుకని వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళ మాటలు లెక్క చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు ఎవరేమీ వాక్కునా ఎవరే లేసినా నేను అనుకున్న పనులు చేసి నేను ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి తెచ్చుకుంటాను అనేటువంటి నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారు ఆ రకమైన వాతావరణంలో మీరు నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు భద్రత కూడాను సుమంగళీ పుసుపు జలాలతో అమ్మవారికి అభిషేకం చేయటం అష్టములుకాదలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన